ఇది సార్ మా ఇద్దరమే ఉంటాం సార్ ఇద్దరే ఉంటారా మా ఇద్దరికి సన్నిచ్చిన సార్ సంవత్సరాలు అయిపోతాయి సార్ అప్పుడు ఇచ్చారు కదా 9 సంవత్సరాల కిందట ఇదే కాదు పోయింది దొరుకుతుందేమో అనగా కష్టం సార్ అప్పుడు కర్రలో తెచ్చుకొని పిడకలు చేసుకోవడము శాల కష్టము అప్పుడు మీరు ఇచ్చారు గ్యాస్ గ్యాస్ వచ్చిన కానీ అప్పుడు కూడా మీరు మరి కష్టపడుతున్నారని ఉద్దేశంతో ఇచ్చామ్మా ఇదేనా ఇదే ఎక్కువ 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 కూడా చూసుకో లైటర్ ఉందా పాలు ఉన్నాయమ్మా అందరు కాఫీ పెట్టి అందరు మంత్రులంతా మీ ఇంటికి వచ్చారు థ్యాంక్ యూ తల్లి పాలుంటుంది ఇస్తాం వెయిట్ చేద్దాం సరిపోతుందా ఏమ్మా సరిపోతుందా ఇది ఎక్కువ ఉన్నారా రామ్మోహన్ దీనికి డబ్బులు పే చేయాలను ఇప్పుడు సెంటర్ నుంచి డబ్బులు తేవాలి దాంట్లో నీళ్లు కూడా పోయాలి కదమ్మా రెగ్యులర్ కాఫీనో టీనో ఏది ఇది ఎక్కడుందమ్మా దాంట్లో వస్తావా ఎన్ని కావాలి సరిపోతాయా కాఫీనా టీనమ్మా ఇది టీయేనా ఓకే స్పూన్ ఉందా అంతా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అవసరంలా మెల్లిగా అదే వేస్తామ్మా సరిపోద్దా చెప్పమ్మా ఏనే నేను నాకు టీ చేసి నేర్పిస్తాను సరిపోతున్నా ఎక్కువ చేస్తావా ఎంత ఏమంటావమ్మా చెప్పు సరిపోతుందా సరిపోతుందా చెప్పు ఓకేమ్మా మళ్ళీ ఎక్కువ షుగర్ వస్తాయి నువ్వు టీ పాయసం ఇచ్చావు అనుకో ఒకప్పుడు పంట చేయాలంటే చాలా కష్టపడేదాని కదా కష్టం సార్ లెప్పులు ఉడుకోవాలి లెప్పులు కడుపులోకి పొగ పోయేది కడల్లోకి వచ్చేది ఇప్పుడు మీరు వచ్చారు అప్పుడు 9 సంవత్సరాల కిందట గ్యాస్ ఇచ్చారు సార్ అక్కడ నుండి మాకు వండుకుంటున్నాము దాని మీద ఇప్పుడు మరి మూడు ఇస్తున్నారు మా సంవత్సరం కాలం మేము ఇద్దరమే ఉంటాము ఇద్దరు పిల్లల్లో ముగ్గురు పిల్లల్లో కొడుకు ఇద్దరు కూతుర్లు పెళ్లి అయిపోయింది కొడుకు వాడు బాగుతున్నాడు మేము ఇద్దరమే ఉంటాము సెన్ పాప వచ్చింది డిగ్రీ చదివించాను సార్ కూలీ నెల చేసుకుని పిల్లలకు చదివించాను ఇప్పుడు ఎంతమంది పిల్లలమ్మ మొత్తం ఇద్దరు మగ పిల్లలు ఒక అమ్మాయి ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఎక్కడ ఇచ్చారు ఒడిశా ఇచ్చిన ఒడిశా ఇచ్చావు
అబ్బాయి ఎక్కడ ఉంటాడు? ఊర్లో ఉన్నాడు. కొడుకు ఏమో మన పాపని ఎక్కున్నాడు బయట. ఎక్కడికి? ఫోన్ చేస్తున్నాడు. ఏం చదువుకున్నాడు అమ్మాయన? కాదు కదా, ఆయన ఏం చదువుకున్నాడు మీ అబ్బాయి? తొమ్మిది చదివాడు సార్. తొమ్మిది చదివి ఫెయిల్డ్ అయిపోయాడు. మరి ఎట్లా వెళ్ళిపోయాడు అమెరికా? ఏ దేశం అయిపోయాడు? దుబాయ్ కా? అందరికంటే ఎక్కువ అమ్మాయి చదివిందా? ఎక్కడ మా డిగ్రీ ఎక్కడ చేపించావు? చెప్పరమా? కవిట్లో. కవిట్లో కాలేజ్ ఉందా? నీళ్ళు ఎన్నిపోతాయి బాహుదాలో? నీళ్ళు వస్తూ ఉంటాయా? చెక్ డ్యామ్ ఉన్నాయి. ఇప్పుడు చెక్ డ్యామ్ కట్టారా? బాహుదాలు లేదా శాండ్ పర్లే దాంట్లో పెడుతుంది. ఇది ఉంది కదా, ఇంట్లో పెట్టి వేస్తారు. నువ్వే పెట్టు, నువ్వే పోయి కొద్ది కొద్దిగా. సరిపోతుందమ్మా. రండి. ఎవరు ఉంటారు రండి. రామ్మోహన్ ఏంట్రా నీ పేరేంటి? నిహాన్. నమస్కారం.
కాదు నా ఉద్దేశం అది నేను అప్పుడు చెప్పేవాడిని మీటింగుల్లో. ఇప్పుడు నేను గ్యాస్ ఇచ్చాను, మా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చు, అది కష్టమేం కాదు. వీళ్ళు డాక్రా సంఘాలు బయట పోయి వస్తూ ఉంటారు, మగవాళ్ళు ఇంట్లో వంట చేసి పెట్టండి వచ్చే లోపల అని చెప్పేవాడిని అప్పట్లో. బాగా చాలా సంతోషం. అప్పట్లో ఎవరు ఆలోచించలేదు, నాకు ఒక తండ్రి నాయక్ అని పెట్రోల్ రామ్ నాయక్ పెట్రోల్ ఎమ్మెల్యే రామ్ నాయక్ చెప్తే అది ఎట్లా అవుతుంది సార్ అన్నాడు. అది ఎట్లా అవుతుంది ఏం లేదా ఈ వాస్తున్నాను ఎమ్మెల్యే కి మూడు కూపన్లు ఇచ్చేవాడు, మూడు గ్యాస్ కనెక్షన్ రికమెండేషన్.